పనిచేశారు చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉంది జైల్లో ఒక వ్యక్తి చనిపోయాడు డిమాండ్ అయింది లోమలో ఉంది డెంగ్యూ వ్యాధితో చనిపోయాడు మాకు చంద్రబాబు గారి ప్రాణాలపై అనుమానం ఉంది ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని ఇప్పుడే లోకేష్ గారు తెలియజేసి మేము డే వన్ నుంచి కూడా చెప్తున్నాం జైల్లో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా కోర్టు చెప్పినప్పటికి కూడా ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడం లేదు వేడి నీళ్ళు ఇవ్వడం లేదు అక్కడ ఏసీ ఫెసిలిటీ ఇవ్వలేదు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అందులో దోమలు విపరీతంగా ఉన్నాయి ఈరోజే ఒక ఖైదీ డెంగ్యూ వ్యాధితో చనిపోయిన తర్వాత ఇంకా ఆందోళనకరంగా ఉంది అందుకే డిమాండ్ చేస్తున్నాం ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారికి భద్రత కల్పించాలి న్యాయస్థానాలైనా ఇంటర్ఫీర్ అవ్వాలి ఆయన కనీసం హౌస్కు పంపించి హౌస్లోనే ఉండే విధంగా ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి మేము న్యాయపరంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం కావాలని చెప్పి ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కావాలని ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టాలనే ఈ రకంగా చేస్తున్నారు ఇమీడియట్గా భద్రత కల్పించాలని చెప్పి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం కూడా న్యాయస్థానాలు ఉన్నాయి కస్టడీ పిటిషన్ ఉంది హైకోర్టు ఉంది ఇవన్నీ వెయిట్ చేయాలి ఇంకా సాయంత్రం మళ్ళీ 5 గంటలకి లెజిస్లేటర్ పార్టీ మీటింగ్ పెట్టుకొని ఫర్దర్గా ఏం చేయాలో డిసైడ్ చేస్తాం అవన్నీ మీరు అనుకోవడమే సాయంత్రం మరొకసారి కూర్చొని ఏం చేయాలో ఫర్దర్గా